మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూపించబోతానండి. అక్కడ లభించే చేపలు మీకు ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కడా లభించవు అనమాట. ఆ ప్లేస్ ఏంటో మీకు నేను చెప్పను. ఒక్కసారి మీరు ఆ వీడియోని చూసి ఆ లొకేషన్ ఎక్కడ, ఆ ప్లేస్ ఏంటి, అందులో ఉన్న చేపలు, ఆ చేపల రకాలు మీకు తెలిస్తే మన కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చాలా అరుదైన చేప జాతులు మీరు మిస్ అవుతారు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇవి ఉప్పు మళ్ళు అన్నమాట. ఇక్కడ ఉప్పు తయారు చేస్తారన్నమాట. చూడండి, ఆ దూరంగా లైట్ హౌస్ కనిపిస్తుంది. లైట్ హౌస్ చూడండి. బోట్స్ ఇప్పుడు బోట్స్ వస్తున్నాయి అన్నమాట. అదిగో మా అక్కడ చూడు, అక్కడి నుంచి వస్తున్నాయి చూడు బోట్స్. తగలు తగ్గించుకుంటారా. చూడు లైన్ గా వస్తున్నాయి బోట్లు. హలో, ఎలా తీస్తున్నారా చేప? ఫ్రెష్గా ఉన్నాయి వరుసలో. చూద్దాం అంటే వెళ్దాం, వెళ్తే ఇక ఒక్కొక్కటి ఒక్కటి ఏమేమి చేపలు వస్తున్నాయి చూసుకుని. అక్కడికి వచ్చేస్తున్నట్టున్న చేపలన్నీ అక్కడికి వెళ్ళిపోతే ఇంకా
పట్టుకొచ్చిన చేపలన్నీ చక్కగా తీసుకెళ్ళిపోయి అక్కడ వేల వేస్తారు అన్నమాట, పాట పెడతారు. ముందు పదా, ముందు పద నడుచుకుంటా ఫాస్ట్గా. చెప్పాడు ఇది జల్ల, అది ఇది చందువారా. ఏం చేపలయ్యి అన్నీ రావచ్చా? ఏం చేపలన్నీ? సావుడాలి. సావుడాలా? అన్ని కోసలేనా? తెల్ల కోసలు ఏమో, పుసిన కోసలు, ఎల్లో కోసలు. టైగర్ అంటారు దీన్ని, అదేమో తెల్లరి అంటారు. అది ఒడే ఒడు బా సార్లు మాగలంటే ఇదే మాగంటే తీసుకో. ఎంత ఉంటుంది చేపలు ఒకటి? కేజీ లెక్కనా? తీసుకెళ్ళిపోయి అవన్నీ వెరైటీ చూడు, ఫోటో చూడు. ఎంత ఉంటాయి అన్న కేజీ? అన్నా ఈ రొయ్యి 700 అన్నా, ఈ రొయ్యి 500 అన్నా. మా దగ్గర అయితే, వీళ్ళ దగ్గర అయితే మరి మాకు తెలియదు. మనం వేపుకుంటామే అయ్యి పాట ఇందులో రకరకాల చెప్పండి.
నల్లగా ఉండాలి ఎంతమ్మా ఇది పల్లెల్లో పోసింది ఆ పుట్టు వేయాలి ఎవరైనా